అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే తెలుగు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తున్నారు. మరియు మీ మీద ఒక స్త్రీ ఏడుపు ఉంది. మీ వ్యాపారం మరియు అభివృద్ధి మీద ఏడుస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. పిల్లల సాన్నిధ్యంలో ఓదార్పుని పొందండి. మీ స్వంత సంతానమే కాదు, అవాంఛనీయ సంతానమైన ఇతరుల పిల్లలైనా సరే పిల్లల దగ్గర గొప్ప ఓదార్పు శక్తి ఉంటుంది. వారు మీకు ఓదార్పునిచ్చి మీ యాతనను ఆందోళనను ఉపశమనింపజేస్తారు. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఈ రోజు మీ తెలివితేటలను పరపతిని వాడి ఇంట్లోని సున్నిత సమస్యలను పరిష్కరించాలి. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టము. ఉమ్మడి వ్యాపారాలకు పూనుకోవద్దు. భాగస్వాములు మిమ్మల్ని పావుగా వాడుకోవడానికి ప్రయత్నించవచ్చు. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి రొమాంటిక్ డేట్ కు తీసుకెళ్తే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. విరామ కాలక్షేపాలు ఉల్లాసం కలిగిస్తాయి. రవాణా బోధన రక్షణ సినీ రాజకీయ రంగాల వారికి అనుకూలం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ మంచిది. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభ కార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించినటువంటి పనులు చేస్తారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ సమర్థతతో ఇతరులను ఆనుకుంటారు మరియు ఆకట్టుకుంటారు. అందరి మద్దతు లభిస్తుంది. మీరు ఒక కొత్త ప్రాజెక్టు పూర్తి చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరుల నుంచి ప్రయోజనం పొందుతారు. మంచి వ్యక్తుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారం నందు పెట్టుబడులకు ధనలాభము కలుగును మరియు రావలసిన బాకీలు వసూలవుతాయి. మరియు సమాజమునందు ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. కీలకమైన సమస్యలు వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగమునందు గౌరవ మర్యాదలు అనూహ్యంగా పెరుగును. చేయు పని యందు పని పట్ల తగు జాగ్రత్తలు చేయవలను. ఎంతటి వారినైనా సరే మీ మాటలతోటి ఆకట్టుకుంటారు. వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరము. శ్రమకు తగిన ప్రతిఫలం లభించును. ఈ రోజు రాశివారు ఓం సుబ్రహ్మణ్య నమ అనే జపించండి. శుభ ఫలితములు పొందండి. తులారాశి జాతకులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఖర్చులు అధికమగును. చర్చలకు దూరంగా ఉండాలి. ఆవేశాన్ని తగ్గించుకోవాలని సూచన. కలత్ర స్థానంలో బుధ గురు రాహుల ప్రభావం చేత కుటుంబం నందు సమస్యల వాదనలు అధికమగును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. అష్టమ రవి ప్రభావం చేత ఉద్యోగంలో శ్రమ అధికమగును. దశమంలో కుజుడు భాగ్యంలో శుకుడిని అనుకూల ప్రభావం చేత సమస్యలు అధికమించి ముందుకు వెళ్లదారు. తులారాశి జాతకులు నేడు విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. లక్కీ సంఖ్య 57. లక్కీ కలర్ తుప్పు. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.